भोपाल गैस प्रमादों అవయవాలన్నిటిని సాకల మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా ఈ ఆసరాలు వేయడం నా వల్ల కాదు నేను పోతా బాబాలు పోతా అదేమిట్రా ఓ నాలుగు రోజులు ఉండేళ్ళు నాలుగు రోజులు ఉంటే నలభై ఆసరాలు వేయిస్తాడే బావా నా వల్ల కాదు నేను పోతా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు చచ్చిపోతున్నాయి వెధవ గాలుతో రామరామ అంబు కవి महाप्रभु ओ कोत्त कथ चेप्तारंडय्या प्रेम कथ ओ अंदमैन अब्बाई की ओ आकर्षणीयमैन अम्माई की संबंधिंचिन कथ आसनमे अत्त चेप्पु इंका पो ई लत्तुकोरगल सिनेमा तीस्ते नेनु आरिपोता ई कथलो इलनु राजु गारी बाम्मर्दि మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా వద్దు అదే ఎరైటి రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు ఆడిని చూసి హీరో లగడతాడు ఆడి అనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు ముందు హీరో ఎనక ఈలను ముందు హీరో ఎనక ఈలను చేజు మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను దాపి పారిపోతా మీరు నా వెంట పడతారు ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు చేజు మహాప్రభు అద్దెబాకి మాఫీ చేస్తారని తమరునదిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమి బాగులేదు మహాప్రభు నిన్ను నేను పాతిపెట్టాను కదా నన్ను పాతిపెట్టడానికి మడిసి కోసం సోత్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊర కుక్కన దగ్గరికి వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతిపడిందని నా తలని నోటకరుచుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతుకైపోయింది నాది ఆట్లే వాగావంటే తిత్తి దేస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్య కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరునాళ్ళకి వెళ్తారు ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు ఆహా సెంటిమెంట్ బాగుందండయ్య మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా హైదరాబాదు ఆదిలాబాదు సికింద్రాబాదు అహ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు ధనబాదు సింధుబాదు ముస్తాబాదు ఫైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జఫారాబాదు హుస్సేనుబాదు నా బొందబాదు నా శ్రద్ధంబాదు నా పిండాకూడుబాదు అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరిల్లాడు బెజవాళ్ళలో గవర్నరు పేట లబ్బీపేట పున్నమ్మ తోట భాస్కర్రావు పేట సింగునగరం ప్రజాశక్తి నగరం అయోధ్యా నగరం ముచ్చాలంపాడు గుణదల గాంధీ నగరం చిట్టి నగరం మాసవరం రోకళ్ళపాలెం మారుతి నగరం
మొగల్రాజపురం భవానీపురం సత్యనారాయణపురం సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా చాలు, బెదవాడంతా బతికేశాడు వేసుకుందాం, సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా అన్ని పేటలు ఎత్తికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇను ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. పోతలకి అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కార్ల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వంటౌను మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. బాబు రండి, రెండు ఆసనాలు వేసుకుందాం, రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి దేస్త నువ్వు వాసనవి కవి, ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ వినడం మానేశా? కాకా హోటల్ పెట్టుకుంటా? కాకా హోటల్ దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెరవేగవంగానే హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజారెళ్ళి అదో బజారెళ్ళి కుంపటి బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిచ్చిన ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవి, నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ, నీ శవాన్ని నిలబెట్టి తాగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడి మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెడతా. సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంటల్ రాశాడు కదా రాముడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే నేనే మహా సుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేవుతాను, ఇరుకో. గూఢాచారి 116 దొంగలు వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోవాలలేదు. తిత్తి దేస్తా ఇను, రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా, ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్స్వానా, జెనీవా, ఖతారు, టూనిఖనా, బెహరిన్ను, కువైటు, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐరులాండు, న్యూజిలాండు, సూడాను, మారిషసు, భూటాను, నేపాల్. ఏందయ్య కవి, ఇట్లా అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు అయిపోయారు.